హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫైనల్ లిస్ట్గా మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇల్లు అయితే నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం వారీగా ఇక్కడ ఎన్ని ఇల్లు అయితే ఫైనల్ లిస్ట్లో ఎన్ని ఇల్లు అయితే కడుతున్నారో క్లియర్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని కంపల్సరీ చివరి వరకు చూడండి మీ డిస్టిక్లో అయితే ఇందులో ఉంటాయి మీ డిస్టిక్లతో పాటు మీ నియోజకవర్గాలు కూడా ఇందులో అయితే ఉంటాయి ఇక కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇక్కడ శంకుస్థాపనలు అయితే అవుతున్నాయి జూన్ పది వరకు కూడా అయితే కొనసాగుతూ ఉంటాయి ఇక దీనికి సంబంధించి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ ముందుగా నెల్లూరు జిల్లాకైతే చూద్దాం ప్రతి నియోజకవర్గం వారీగా ఎన్ని ఇల్లు కడుతున్నారు మొదటి దశలో అనేది మీకు క్లియర్గా అయితే తెలియజేస్తాను గూడులో నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఏడు కావలి ఆరు వేల ఎనభై రెండు సూలూరుపేటలో ఏడు వేల తొంభై ఎనిమిది కొవ్వూరులో ఇక్కడ ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు నెల్లూరు రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే నెల్లూరు గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు సర్వేపల్లిలో ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు ఉదయగిరిలో నూట డెబ్భై తొమ్మిది ఆత్మకూరులో పంతొమ్మిది వందల ముప్పై రెండు నెల్లూరు సిటీలో ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది వెంకటగిరిలో పంతొమ్మిది వందల ఏడు ఇక్కడ ఈ జిల్లాలో అయితే కడుతున్నారన్నమాట ఇల్లు ఇక నెక్స్ట్ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో కూడా మీకు క్లియర్గా అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీకాకుళంలో పన్నెండు వేల ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు నరసన్నపేటలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆముదాల వలసలో పన్నెండు వేల నూ నూట యాభై నాలుగు హెచ్ఎర్లలో ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది పాలకొండలో ఇక్కడ పన్నెండు వందల నలభై నాలుగు రాజాంలో తొమ్మిది వేల ఏడు వందల నలభై పాతపట్నంలో నాలుగు వేల తొమ్మిది వందలు టెక్కల్లో పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి ఇచ్చాపురంలో పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగు పలాసలో పదిహేను వేల ఇక్కడ రెండు వందల ఎనభై ఇల్లు అత్యధికంగా పలాస నియోజకవర్గంలో ఎక్కువైతే కడుతున్నారు ఇక్కడ శ్రీకాకుళంలో జిల్లా అయితేనే ఇది శ్రీకాకుళం సంబంధించి అప్డేట్ ఇది ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి తూర్పుగోదావరికి సంబంధించి చూస్తే ఇక్కడ అమలాపురంలో నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు విధంగా అనపర్తిలో చూసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందల నలభై రెండు అదేవిధంగా జగ్గంపేటలో చూస్తే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఇక్కడ కాకినాడ సిటీలో చూస్తే పన్నెండు వేల ఐదు వందలు అదేవిధంగా కాకినాడ రూరల్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నలభై రెండు కొత్తపేటలో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు వందల నలభై ఐదు మండపేటలో చూస్తే మండపేటలో ఎనిమిది వేల మూడు వందల డెబ్భై నాలుగు అదేవిధంగా వరంలో ఐదు వేల రెండు వందల యాభై జీ గన్నవరంలో ఇక్కడ మూడు వందల ఎనభై ఒకటి పెద్దాపురంలో ఏడు వేల తొమ్మిది వందల నలభై ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెక్స్ట్ నియోజకవర్గం ఏంటో నాకు సరిగ్గా అయితే కనిపించలేదు ఇందులోని ఇక్కడ మొత్తంగా ఈ ఈ జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాలు చెప్తాను ఏ జిల్లా ఏ నియోజకవర్గం అయితే ఉంటుందో అదే అనమాట ఇది ఇది నాకు సరిగ్గా తెలియలేదు ఇక్కడ కనిపించలేదు ఇక్కడ ఇక్కడ పదకొండు వేలు అయితే ఇక్కడ కడుతున్నారు ఇక ప్రత్తిపాడులో చూస్తే ఎనిమిది వేల ఐదు వందల యాభై రాజమహేంద్రవరం రూరల్లో చూస్తే ఐదు వందల ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు రాజమహేంద్ర సిటీ అంటే రాజమహంద్రి సిటీలో చూస్తే పదకొండు వేల ఏడు వందల పన్నెండు రాజానగరం చూసినట్లయితే రాజానగరంలో ఇక్కడ ఎనిమిది వేల చిల్లరి రాజానగరంలో ఎనిమిది వేల మూడు వందలు ఇక్కడ రామచంద్రాపురంలో చూస్తే ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటి రాజోల్లో రెండు వేల ఇరవై ఒకటి తులిలో ఎనిమిది వేల చిల్లర అయితే ఇల్లు అయితే కడుతున్నారు ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది ఇక ఇప్పుడు అనంతపురంకి సంబంధించి చూద్దాం గుంతకల్లో నాలుగు వేల నూట తొంభై ఐదు సింగనమలలో నాలుగు వేల నూట యాభై ఏడు తాడిపతిలో మూడు వేల నాలుగు వందల తొంభై ఒకటి ఉరవకొండలో ఇరవై ఆరు వేల నూట ముప్పై ఏడు అనంతపురంలో పది వేల నూట ముప్పై ఆరు ధర్మవరంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కళ్యాణదుర్గంలో మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రాప్తాడులో పదమూడు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది అదేవిధంగా రాయదుర్గంలో పదిహేను వందల నలభై తొమ్మిది హిందూపురంలో పన్నెండు వేల నూట పదమూడు కదిరిలో మూడు వేల మూడు వందల అరవై మడకసిరలో పన్నెండు వందల ఒకటి పెనుగొండలో ఏడు వేల నూట అరవై ఒకటి పుట్టపరితిలో ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇలా మొత్తంగా లక్షా పదకొండు వేల తొంభై తొమ్మిది ఇల్లు మొదటి దశలో ఇక్కడ అనంతపురంలో అయితే నిర్మిస్తున్నారు ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి అప్డేట్ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు అయితే చూద్దాం తాడేపల్లిగూడెంలో తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది దెందులూరులో పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు కొవ్వూరులో పన్నెండు వేల ఆరు వందల మూడు తణుకులో పద్దెనిమిది వేల మూడు వందల ఎనిమిది పాలకొల్లలో పదకొండు వేల నూట తొమ్మిది ఏలూరులో ఇరవై రెండు వేల మూడు వందల అరవై నాలుగు నరసాపురంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఆచంట వన్లో నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు ఆచంట టూలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు చింతలపూడిలో ఆరు వేల నాలుగు వందల పదిహేడు ఉండిలో పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది భీమవరంలో పదకొండు వేల ఆరు వందల యాభై మూడు పోలవరంలో నూట డెబ్బై ఐదు నిడదవోళ్ళలో పదమూడు వేల ఏడు వందల ఇక్కడ యాభై ఆరు ఇక్కడ ఉంగుటూరులో ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది గోపాలపురంలో మూడు వందల ఎనభై ఇది పశ్చిమ గోదావరిలో మొదటి దశలో ఇల్లు నిర్మించే నియోజకవర్గాల వారి లిస్ట్ అనమాట ఇది పశ్చిమ గోదావరిది ఇక కడప జిల్లాకు అయితే చూద్దాం కడప జిల్లాలో పులివెందులో ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు కమలాపురంలో ఐదు వేల రెండు వందల పదిహేడు బద్వేలులో ఐదు వేల మూడు వందల ఎనిమిది రైల్వే కోడూరులో ఐదు వేల మూడు వందల నలభై ఆరు మైదుకూరులో ఆరు వేల నాలుగు వందల అరవై రెండు రాజాంపేటలో ఇక్కడ ఏడు వేల ఆరు వందల పదకొండు అదేవిధంగా జమ్మల మడుగులో ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రాయచోట్లో తొమ్మిది వేల ఐదు వందల యాభై ఎనభై తొమ్మిది ప్రొద్దుటూరులో పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఇక కడపలో చూసుకుంటే ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై రెండు ఇలా ఇది మొదటి దశలో కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా నిర్మించే ఇల్లు అనమాట ఇవి ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా చూద్దాం కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో ఆరు వందల ఎనభై నాలుగు మచిలీపట్నంలో ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఆరు పెనమలూరులో పదమూడు వేల నాలుగు వందల పదకొండు జగ్గయ్యపేటలో పదివేల నాలుగు వందల డెబ్భై ఒకటి ఇక పెడల్లో చూస్తే ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు విజయవాడ తూర్పులో పదివేల మూడు వందల ఏడు విజయవాడ పశ్చిమలో పదకొండు వేలు విజయవాడ మధ్య ఆరు వేలు అదేవిధంగా నందిగాములో నందిగాములో చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల యాభై ఒకటి ఇక్కడ గన్న గన్నవరంలో పద్నాలుగు వేల నూట యాభై అవనిగడ్డలో ఎనిమిది వేల నాలుగు వందల అరవై నూజివీడిలో పదివేల రెండు వందల అరవై తొమ్మిది ఇక పామరూలో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కైకలూరులో ఆరు వేల నూట పది మొత్తం మొత్తంగా లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి ఇల్లు మొదటి దశలో ఈ నియోజకవర్గం వారిగా అక్కడ కృష్ణా జిల్లాలో అయితే కడుతున్నారు ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే అద్దంకిలో ఎనిమిది వేల యాభై ఏడు చీరాల్లో నాలుగు వేల నూట తొంభై నాలుగు ఒంగోలులో ఆరు వేల ఇరవై ఏడు పల్చూరులో పరుచూరులో చూస్తే నాలుగు వేల రెండు వందల అరవై ఏడు సంత నూతలపాడులో ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి దర్శీలో ఐదు వేల నాలుగు వందల యాభై రెండు అదేవిధంగా కందుకూరులో ఆరు వేల యాభై ఎనిమిది కనిగిరిలో ఐదు వేల డెబ్భై ఐదు కొండపిలో ఐదు వేల రెండు వందల ఎనభై గిద్దలూరు చూస్తే తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు మార్కాపురంలో ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఎర్రగొండపాలెంలో రెండు వేల ఎనిమిది వందల పది ఇవి ప్రకాశం జిల్లాలో మొదటి దశలో నిర్మించే నియోజకవర్గాల వారి ఇల్లు అనమాట ఇవి సో చూశారు కదా మొత్తంగా పదమూడు జిల్లాలకు సంబంధించి ఎనిమిది జిల్లాలకు సంబంధించి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ళకు మొదటి విడతగా కట్టే ఇళ్ళకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇచ్చాను ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరికితే మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా నెక్స్ట్ అయితే వీడియో అయితే చేస్తాను ఈ వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అందించడం జరుగుతుంది కాబట్టి మీరు లైక్ చేసినట్లయితే ఇంకా ఇటువంటి వీడియోస్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను